ప్రత్యేక ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములను చదవగా విందము. ఉత్తర ప్రతిత్ర పాఠముగా కీర్తన 118వ కీర్తన మొదటి 4 వచనాలు, మరి 14 వచనం నుంచి 17 వచనం వరకును, మరి మొదటి పాఠముగా మొదటి రాసుల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం మొదలుకొని 24వ వచనం వరకును, మరి పత్రిక పాఠముగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం మొదలుకొని 58వ వచనం వరకును, సువార్త పాఠముగా లూకా సువార్త 24వ అధ్యాయం మొదటి వచనం మొదలుకొని 12వ వచనం వరకు చదవగా మై భక్తులతో విందము. శక్తి బలమైనటువంటి శక్తి పునరుద్ధానపు బలము మరి ఊహించలేనటువంటిది, మరి దాన్ని వివరించలేనటువంటి ఒక శక్తి. ఆ యొక్క శక్తి చేత, బలము చేత, జీవము చేత దేవుడు మనందరినీ కూడా మరి నింపి మనల్ని బలపరిచి నడిపించును గాక. క్రీస్తునందు ప్రేమైనటువంటి వారంలో మనం ప్రత్యేకంగా ద రిజరెక్షన్ సెలబ్రేటింగ్ లైఫ్ ఇన్ జీసస్ ఈ దినమున మన ధ్యానమై ఇవ్వబడిన అంశము రిజరెక్షన్ సెలబ్రేటింగ్ లైఫ్ ఇన్ జీసస్. ప్రభువుని పునరుద్ధానము ఉత్సాహములు యేసునందు జీవము పండుగ. ఎదిరిన పండుగను మనం కొనియాడడానికి మనం కూడు కొనియున్నాం, మన దేవుని స్తుతించి ఆరాధించడానికి మనం వచ్చిన్నాం. మరి ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సాహములతో యేసునందు జీవపు పండుగ, ఉత్సాహముతో యేసునందు జీవపు పండుగ. మరి సెలబ్రేటింగ్ లైఫ్ ఇన్ జీసస్ క్రీస్తునందు ప్రీతినటువంటి వారారా, మనం సంతోషించి ఆరాధించడానికి మరి ఇచ్చినటువంటి మహానుభ తరణమే ఏక రిజరెక్షన్ ఈ పండుగ. మరి యేసు ప్రభు వారు మరి జన్మించినప్పుడు ప్రజలందరికీ కలగబో మిగుల సంతోషము అని అక్కడ చెప్పబడ్డది. అయితే భయపడకుడి అన్నటువంటి మాట దానికి ముందుగా చెప్పినట్లు మనం చూస్తున్నాం. యేసు ప్రభు పుట్టుకలో ఈ లోకము భయపడద్దు అని చెప్పి దూతలు చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం వస్తున్నది. మరి యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా అదే దూతలు చెప్తున్నటువంటి మాట భయపడకుడి ఆయన లేచి ఉన్నాడు. ఎదిరిన యువదయ కాలమున క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, పునరుద్ధాన పండుగను జరుపుకొచ్చినటువంటి మనం మొట్టమొదట వాట్ ఈస్ ద రిజరెక్షన్, పునరుద్ధానం అంటే ఏమిటి? ఎదిరిన మనం గమనించినట్లయితే ఈ పునరుద్ధానము అనేటువంటి మాట మనం గమనించినట్లయితే మరి మృతులు తిరిగి లేచుట మరి జీవం లేనటువంటి వారికి నిత్య జీవాన్ని తెచ్చిన దినమే ఈ యొక్క దినం. జీవము లేనటువంటి వారికి నిత్య జీవాన్ని తెచ్చినటువంటి దినం. యేసు ప్రభువు లేకపోతే మన విశ్వాసం వ్యర్థం. యేసు ప్రభువు తిరిగి లేవకపోతే మన మాయను ఆరాధించడం వ్యర్థం అని మనం గ్రహించవలసిన వారం ఏంటున్నా. యేసు ప్రభుల వారు వచ్చి ఆయన తిరిగి లేచి లేవడమే అది మహారూప శక్తిగా మరి జీవముగా ఈ దినమున దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈ దినం ప్రాముఖ్యమైన గొప్ప దినముగా మరి పాత గ్రంథములో కూడా అనేక సంఘటనలు పునరుద్ధానం గురించి రాయబడ్డాయి. పాత నిబంధనలో అనేకమైనటువంటి సంఘటనలు ఈ పునరుద్ధానం గురించి రాయబడినట్లు మనం చూస్తూ ఉంటున్నాం. చదవబడినటువంటి మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో మరి అక్కడ ఒక చనిపోయినటువంటి ఒక వ్యక్తిని మరి తిరిగి ఏలియా బ్రతికించినటువంటి ఒక సంఘటన మనకు కనబడుతుంది. మరి చనిపోయినటువంటి ఈ యొక్క యవనస్తుడు లేదా ఈ యొక్క బాలుడు మరి చనిపోయినప్పుడు మరి ఏలియా వెళ్లి ఆ వ్యక్తిని తిరిగి బ్రతికించినట్లు మనం చూస్తున్నాం. 21వ వచనంలో మనం గమనించినట్లయితే ఆ చిన్నవాళ్ళ మీద ఉమ్మారు తాపారా దాచుకుని ఎదువా నా దేవా నా వల్ల ఆలకించి ఈ చిన్నవాళ్ళకి ప్రాణము మరలా రానివ్వని యెహోవాకు ప్రార్థించగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాళ్ళకి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికాడు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ మరి చనిపోయిన
నుండి ఒక వ్యక్తి తిరిగి బ్రతుకుచున్నాడు. పునర్ధారణ తిరిగి లేచుట చనిపోయినటువంటి మరి తిరిగి లేపబడుచున్నటువంటి సన్నివేశాన్ని ఉదయ కాలంలో మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఈరోజు ఈ ఉదయ కాలంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ రోజు అనేక మంది చనిపోయినటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నా బ్రతికి ఉన్నటువంటి వారు ఈరోజు చాలా మంది అనొచ్చు, ఎలా చెప్పగలరు మేము చనిపోయామని. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, పాపం వలన వచ్చే జీతం మరణం, పాపం వలన వచ్చే జీతం మరణం. ఈరోజు మనం మరణించిన స్థితిలో మనం ఉంటున్నాం. పాపము ఒక మనిషిని నిత్య జీవానికి వెళ్లకుండా చంపివేస్తూ ఉన్నది. ఈ పాపము ఒక వ్యక్తిని మరి చావులోనికి లేదా మరణంలోనికి మరి త్రోసివేస్తూ ఉన్నటువంటి సంఘటన మనం గమనిస్తూ ఉన్నా. అయితే ఈ యొక్క వ్యక్తి మరణించి ప్రాణం పోయినది తిరిగి ప్రార్థన చేయగా తిరిగి మనలోనికి ప్రాణం వస్తున్నది, తిరిగి లేస్తూ ఉన్నాడు. ఏలీషా కూడా ఒక వ్యక్తిని తిరిగి బ్రతికిస్తూ ఉన్నాడు. మరి ఏలీషా యొక్క మరి బాడీ లేకపోతే ఆయన యొక్క శరీరము పాతి పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పాతి పెట్టబడిన ఆ ఎముకలకి వేరే శరీరములు మృత శరీరములు తగిలినప్పుడు అవన్నీ కూడా తిరిగి లేపబడ్డాయి. ఎవరు తిరిగి లేపబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా సాదృశ్యములుగా ఉన్నాయి. పాత నిబంధనలు అనేక సంఘటనలు పునరుద్ధానం గురించి వ్రాయబడి ఉన్నాయి. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు మరి దేవుడు విజయాన్నిస్తూ ఉన్నాడు. పోయిన ప్రాణము తిరిగి దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఉదయ కాలమున ఏలియా యొక్క ప్రార్థన ఒక వ్యక్తిని మళ్ళా బ్రతికిస్తూ ఉన్నది. పునరుద్ధాన దినమున మరి మరణించిన వారు తిరిగి లేపబడతారు. ప్రతి ఒక్కరు కూడా లేపబడతారు. ఈ పునరుద్ధరణ అనుభవాన్ని దేవుడు ప్రతి ఒక్కరికి ఇవ్వలేంటూ ఉన్నాడు. ఆయన ఇవ్వబోతూ ఉన్నాడు. తిరిగి సమాధంలో ఉన్న వారందరూ కూడా ఆయన శబ్దం విని మరి దేవుడు చేసిన వారు మరి జీవ పునరుద్ధారణ కొరకు కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధారణకు బయటికి వస్తారని మరి యోహాన సువార్త 5:29 మనం చదువుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ప్రతి ఒక్కరికి కూడా ఈ పునరుద్ధానపు అనుభవాన్ని దేవుడు ఇవ్వలేంటున్నాడు. ప్రతి ఒక్కరు కూడా తిరిగి లేపబడేటువంటి అనుభవాన్ని దేవుడు ఇచ్చేటువంటి దేవుడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి చదవబడేటువంటి 118వ కీర్తనలో మరి 17వ చరణాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ మరి దావీదు భక్తుడు చాలా చక్కగా రాస్తూ ఉంటూ ఉన్నాడు. మరి దేవుని యొక్క మరి ఆయన తిరిగి లేపబడతాడు అనేటువంటి సత్యాన్ని మరి అక్కడ మనకు జ్ఞాపకం చేస్తున్నటువంటి సంఘటన మనకు కనపడుతూ ఉన్నది. 17వ వచనంలో మరి 118వ కీర్తన 17వ వచనంలో నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించను. నేను చావను మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వారు సజీవుడైన యెహోవా క్రియలను వివరించదని ఇక్కడ చెప్తూ ఉంటున్నాడు. యెహోవా క్రియలను వివరించదు. ఈరోజు క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన పునరుద్ధానుడిగా మరి తిరిగి లేచినటువంటి ప్రభువుగా ఈ పునరుద్ధానము గురించి అనేక సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. చదవబడినటువంటి లూకాసు వార్త 24వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే ఇక్కడ మరి ఈ యొక్క స్త్రీలు కొందరు స్త్రీలు ఆదివారమున ఉదయ కాలమున వారు నిలిచి ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, చీకటిగా ఉన్నప్పుడే తెల్లవారు చూడగా వారు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద రాయి దొరడింపబడి ఇంటి చూచి లోపలికి వెళ్ళేది గాని ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. వీరు ఎందుకొరకు వచ్చారు ఈ కొందరు స్త్రీలు అని మనం గమనించినట్లయితే సుగంధ ద్రవ్యాలు తెస్తున్నారు. వారు సుగంధ ద్రవ్యాలు ఎందుకు తెస్తున్నారు? మనం గమనించినట్లయితే ఆయన యేసు ప్రభు యొక్క దీపము చెడిపోకుండా ఉన్నారు. యూదులు ఆ దినమున పునరుద్ధానము కూడా కొంతమంది నమ్ముచూ ఉన్నారు. ఈ పునరుద్ధానము తిరిగి లేపబడతారన్నటువంటి సంగతి వారి జ్ఞాపకం ఉన్నది. కానీ యేసు ప్రభు యొక్క చనిపోయినటువంటి శరీరాన్ని మృతమైనటువంటి శరీరాన్ని చూడాలని వస్తూ ఉన్నారు.
Maria petalakar samadhi itu berci, samadhi itu orang yang lari tiap hari untuk cuciro, karena kami pergi ke tempat koi, bersih mulu berkurang itu koi Yesus Kristus yang maling kesusilaan itu berci, Prabu samadhan orang di itu beri koi re, ada dekat orang cuciro, yang akan nanti yang akan balik cuciro, tapi petru asusilaan baik dari samadhi itu berciri, balik dari kuli pergi ke cuciro, asusilaan petru kedai cerita pergi ke ti, mundurnya samadhi itu berci. Bagi nama betul pada ini dan cuci negara, atau samadilu perwesin pada, antara simbolu petu atau berpada kerjai, samadilu perwesin cuci, nama betul pada ini itu, ada thalalu malu nama betul itu muncikah, beri itu cuita cuita peti itu dan cuci lo, apadu ikan mana gawai itu na, baru samadilu dan kerjai, samadilu kira dari prabuni baru dasi cerai. Irau sukristen itu primer terjadi pada samadhi negara wajib cuci nafsu, walaupun Yesus pernah baru kena berdarah. Kristen itu primer terjadi pada, mana itu cuci undal, tapi Yesus pernah baru walaupun kena berdarah terjadi pada satu desaani, mana negara gambar itu undal. Kristen itu primer terjadi pada, ini budaya kahablo, irau suku manusia, mana ini tiga, mana ada itu gambar yang cerai kita, cuci nafsu cuci nafsu mana. Esok Prabu Tuhan marah cerita terbata, sisi lu kuda, baik pada cerita itu malam itu. Nah, mati semua tiru yang itu aja, ayo bocoran lu malah kembali cerita itu. Mati semua tiru yang itu aja, ayo bocoran lu. Duta asilan cuci, miru, baik pada kuli, sila baik pada Yesus lu miru, hendak cuci nara ni, maafu, maafkan dia. Tiada tu tiru yang terbata, dari silu akan baik pada cerita itu, miru, baik pada kuli. Insurrection. Ini ramana. Ikalah bayar pada kuli. Ayat leci ni nado. Mari bawa mundu. Angin ini sih mula kuda bayar pada cuma. Rasul cara mandi. Bayar. Rasul mana mundu. Mari kerana kalau tu mana terus. Bayar tu ada cara mandi dari bayar. Bayar tu. Bayar tu. Kemana sih pertama kuda bisnes tu. Rasul. Pertama kita. Ibadah ni, tiap hari pada. Ibadah mana na, bayamu, iri tu mana malu. Adira mana, mari sahabat wajji, anak mu hawa tu mata ni, biru tiap hari tu mana kita cepat terata, malah pandu nanti ni, apam cipta perangkat cipta mana kita perlu, berdiri wajji anak mu ekor nama, anak perlu, anak mu cipta sadesya, prabuwa. Ini bayar pedi, tahu juga. Ini bayar, rosu mahu ni, panjang sih mesti bukan. Future ni mau tu tu, rosu bayar pedi tu. Mana orang kelir ni tu bayar pedi tu bukan. Rosu Kristen tu primer kat dia bala, panjang sih tu dengan malu, mula mula kante ekor sahul, bayar pedi tu ni, dia ni wanita lalu ni. Isisilu, ekor tu asliilu, bayar pedi tu bukan. Baru, mari, ayatnya Roma berdua kali bayar pertu mana, sisiu, bayar pergi, tanpa lulus kau tu mana, Kristus dan Tuhan kita terjadi bala, ibu dek kamu mana, Yesus kamu mana, mari dua tu mana, cepat pergi ke sendirian, do not be afraid, bayar pergi aku ni, ini kebetulan tuan, ibu ni mana tu, testun ke sendirian, bayar pergi aku, itu guru, ada sajiu tu kelebihan. Mereka bayar pada kami, ayat sendiri, lepasi nalar, ikut ayat orang sembunyikan kami. Mereka bayar pada kami, sila ubah benda, mereka esok benda itu nalar nak kelihatan, ayat yang kelihatan, tahun sembilan nanti, ayat lepasi nalar, nanti prabu pada kerana salam suci, teraga beli, ayat betul orang di lepasi nalar ni, ayat sesuatu terlepasi. Kham, ikut ayat tu nalar, bukan be afraid. Ia Easter, ekor resurrection day, mana kita supaya kami sadisnya. Yesus pernah orang teriwi, lepasi nanti, itu berarti, anda dalam orang bayar ni, kalau kita cerai. Inka, bayar pada tu kucing ni nama,
ఒకసారి మన విశ్వాసాన్ని పరిశీలన చేసుకుందాం. భయాన్ని రవించబెట్టమని దేవుడు అంటున్నాడు. అభయాన్ని తొలగించడానికే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. రెండవది రీమెంబర్ ద ప్రామిస్. ఈరోజు మనం ఏం చేయాలి? మొట్టమొదటి దునాపి అప్పుడు భయపడకూడదు. రెండవది ఇక పండుగ దినములో రీమెంబర్ ద ప్రామిస్, వాగ్దానాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్పిన మాటలు జ్ఞాపకం వచ్చుకున్నాడు. లూకా సువార్తలు చెప్తున్నాడు, యోహాను సువార్తలు చెప్తున్నాడు, మత్తయి సువార్తలు చెప్తున్నాడు. ఆయన చెప్పినట్లు లేచున్నాడు, ఆయన చెప్పినట్లు లేచున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. మొదటి 15లో లేఖనంలో ప్రకారమైన లేపబడ్డాడు. లూకా సువార్త 24:7లో, మత్తయి సువార్త 27లో మరి మనం గమనిస్తున్నాం. యేసు ప్రభు ఆయన జీవించినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచినది మాకు జ్ఞాపకం అన్నది అంటున్నాడు. లూకా సువార్త మరి 27వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 27వ అధ్యాయం 62వ వచనం 63వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ వారు అన్నటువంటి మన మాట మనం గమనించినట్లయితే 62, 63లో మరి అయ్యా ఆ వచ్చకుడు సజీవుడైనప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిందని చెప్పినది ఏంటి మాకు జ్ఞాపకం ఉన్నది. లూకా సువార్త 27:62 వచనం అతను చదువుగా. లూకా సువార్త 27:62లో అయ్యా ఆ వచ్చకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచిందని చెప్పినది మాకు జ్ఞాపకం ఉంది. ఐ రిమంబర్ వరంటున్నాడు, మాకు జ్ఞాపకం ఉంది. యేసు ప్రభు లేస్తాడన్నది కానీ యేసు ప్రభుతో ఉన్నటువంటి వారు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూసినటువంటి వారు, శిష్యులు స్త్రీలు అని వెంబడించిన వాళ్ళు యేసు ప్రభు లేస్తాడన్నమాట మరచిపోయారు. మరచిపోయి అలాయిని ఎవరు తరలిస్తారు? ఆ సుగంధ ద్రవ్యాలకి మరి తీసుకుని వెళ్ళి ఆయన శరీరానికి పోయారు. మరి శిష్యులు ఏం చెప్పి ఉండాలి? పేతురు యోహాను లేదా శిష్యులు ఏం చెప్పి ఉండాలి? మగ్దలేన మరియా ఏం చెప్పినప్పుడు అయ్యా యేసు ప్రభు చెప్పాడు మా జ్ఞాపకం అన్నది వారు ఎదురుచున్నారు, భయపడుతున్నారు. ఈరోజు క్రీస్తున తిరిగినటువంటి వాళ్ళారా, ఎదురున్న లేఖనాలు ఎంతమంది మనం విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం, జ్ఞాపకం ఉంచుకుంటున్నాం? అయితే ఏదైతే మరి ఆ యొక్క రాసు దగ్గర చెప్తున్నాడు అయ్యా అతను 3 దినములు లేస్తానన్నాడు మాకు జ్ఞాపకం ఉంది కాబట్టి ఏం చేయండి ఆ యొక్క సమాధిని కట్టివేస్తా, ఇంకా సైనికులను పెడతా, బంధిస్తాం, సైకిల్ వేసి బంధిస్తాం. యేసు ప్రభు లేవకూడదు, ఆయన లేవకూడదు, ఆయన లేవకూడదు కాబట్టి ఇంకా హై సెక్యూరిటీ వేస్తారు. యేసు ప్రభు లేవకూడదు అని ఎందుకు లేస్తాడన్నది వారికి జ్ఞాపకం అన్నది మంబర్. కానీ శిష్యుడు ఆయన వెంబడిస్తున్న వారు మరి అదే యేసు ప్రభు చెప్పిన వాగ్దానాలు, యేసు ప్రభు చెప్పిన మాటలు, యేసు ప్రభు చెప్పిన లేఖనాలు. ఈరోజు క్రైస్తవులు ఈరోజు నిరీక్షణ లేని వారుగా భయపడుచున్నటువంటి గుంపులో ఈరోజు మనం ఉన్నామా? దేవుని వాగ్దానాలు మరి జ్ఞాపకం ఉన్నదా? మరి క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈస్టర్ రిమైండ్స్ us to రిమంబర్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. అదే ఈస్టర్ మనకు మరలా జ్ఞాపకం చేస్తుంది. ఇక పునరుద్ధరణ పండుగ మనం జ్ఞాపకం చేస్తున్నది మొట్టమొదటిది డు నాట్ బి అఫ్రైడ్, భయపడద్దు. భవిష్యత్తుల గురించి, పిల్లల గురించి, జీవితాల గురించి లేదా ఏమవుతుందో ఈరోజు భయం మానవుని ఏడుతూ ఉన్నది, భయము ఏడుతూ ఉన్నది. క్రీస్తునందు పెరిగినటువంటి వాళ్ళారా ఈరోజు మనం ధైర్యంతో విశ్వాసంతో ముందుకెళ్తాం. రెండవది లేఖనాలు, లేఖనాలను పట్టుకున్నా మన లేఖనాలను మరచిపోయారు శిష్యులు. ఎదురున్న నీవు లేఖనాలను మరచిపోయిన క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా ఈరోజు మనం ఉన్నాము. దేవుడు నీవు లేఖాలను హెచ్చరిక చేస్తున్నాడు, ఈ పండుగ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడి వాగ్దానాలు ప్రామిస్ ఆఫ్ గాడ్, దేవుని వాగ్దానాలు మనం ఎంతమంది నమ్మచ్చు ఉన్నాం. మూడవది మరి హెబ్రీయుల గ్రంథం దాని ముందు కూడా వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. హెబ్రీయుల గ్రంథం పత్రిక 10వ అధ్యాయం మరి 23వ వచనం మాట్లాడాడు. హెబ్రీయుల గ్రంథం పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం చదువుదా, ఎవరైనా ఒక చదవండి.
Hebrew class number 51 వద్ద ఇంటర్వ్యూ కూడా వచ్చింది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక నిరీక్షణ విషయమై పట్టుకలేదు. ఇక్కడ అంటాడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనది నిశ్చయముగా పట్టుకుందుము. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన వాగ్దానాలు ఈ పునరుద్ధరణ పండుగలో ఆయన నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో ఏదైతే నీ హోప్ లేకపోతే నీ నిరీక్షణ లేకపోతే నీ ఆశ చనిపోయిందో లేకపోతే నీ కోరిక చనిపోయిందో. ఈరోజు చాలా మంది అయ్యా నాకు ఇంకా ఓపిక లేదు, నా కోరిక లేదు, ఇంకా నా చనిపోయింది, నా ఆశ లేదు. ఈరోజు ఆ స్థితిలో దేవుని సన్నిధికి వచ్చి కూర్చోలేనావా? వంశీయుల విషయమే, పిల్లల విషయమే భయపడుచున్నావా? ఇక్కడ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన నెరవేర్చే దేవుడు. ఎవరే కావన దేవుడి వాగ్దానాలు మనందరి జీవితాల్లో నెరవేర్చిన కొరకే ఈ యొక్క రిజరెక్షన్ అంటే. ఏ రిజరెక్షన్ అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే తన వాగ్దానాలన్నీ కూడా మన కొరకు మన జీవితంలో నెరవేర్చిన కొరకు. అందులో బట్టి సంతోషించి దేవుడిని మనం కొనియాడదాం. మూడవది అక్కడ దూతలు చెప్పినటువంటి మాట, మరి మరియాతో అక్కడ వెళ్ళినటువంటి వారితో చెప్పినటువంటి మాట, వచ్చి చూడండి వెళ్ళి చెప్పుడి. రిజరెక్షన్ ఎదురున్న ఈ పునరుద్ధరణ పండుగ మనకు చెప్పేటువంటి ఒక సందేశం, వచ్చి చూడండి వెళ్ళి చెప్పుడి. కమ్మడిసి గుణోత్సే, వచ్చి చూడండి వెళ్ళి చెప్పుడి. మరి మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 16వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇక్కడ మరి చెప్పబడినటువంటి ఒక మాట మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 16:6లో మరి అందుకడు కలవరపడకుడి వెతుకుచున్నాను, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు, ఆయన ఉంచిన స్థలంలో చూడండి వెళ్ళి గలీలోనికి వెలుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయన చెప్తున్నాడని ఆ శిష్యులతోనూ పేతులతోనూ చెప్పుడ నేను వెళ్ళొచ్చి చూడండి ఆయన లేడు వెళ్ళి చెప్పుడి. ఈరోజు ఈ పునరుద్ధరణ పండుగలో క్రైస్తవులుగా దేవుని వెంబడిస్తున్నటువంటి మనంగా మనము ఎదురున మనం వెళ్ళి ఇతరులకు చెప్పాలి. మరి అక్కడ వదలకుండా వెతుకుచు ఉన్నది క్రీస్తు ప్రియమైనటువంటి వాళ్ళ. మరి వెళ్ళి ఆమె పరిగెత్తుకుంటూ ఉదయమున పరిగెత్తుకుంటూ వెళ్ళి అనే గురించి చెప్తూ ఉంది, అనలేడు వచ్చి చూడండి, అనలేడు వచ్చి చూడండి, అనలేచి వచ్చి చూడండి. పేదరుని అందరిని పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొని వచ్చి చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ లోకంలో మరి నిరీక్షణ లేకుండా యేసు ప్రభువును కలిగిన బిడ్డలు కూడా నిరీక్షణ లేకుండా మరి తలుపులు వేసుకున్నటువంటి వారు, శిష్యులు భయపడి తలుపులు వేసుకున్నారు. వారికి వెళ్ళి ఈ స్త్రీలు చెప్తున్నారు వచ్చి చూడండి ఆయన లేదు అని లేచాడు, వచ్చి చూడండి అని చెప్పి ఆమె చూసి వెళ్ళి ఇతరులు కూడా యేసు ప్రభువుని చూడమని చెప్తూ ఈ పునరుద్ధరణ పండుగ వాట్ ఈస్ ద మెసేజ్ ఆఫ్ రిజరెక్షన్ డే సాక్ష్యం చెప్పాలి. మొట్టమొదటిది మరి డునాటి భయపడకూడదు. ఈరోజు ఈ యొక్క పునరుద్ధరణ భయాన్ని తొలగించినది మరణ భయం. అందుకే అంటాడు మరి మరణమా ఎముడలేక్కడ ఓ మరణమా మీ యొక్క విజయం అంటాడు. మరణపు ముళ్ళు దేవుడు గురించి వేశాడు, నిత్య జీవాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. మరణం ఓడిపోయింది. క్రీస్తున్నటువంటి వల్ల పునరుద్ధరణకు శక్తి. ఈరోజు మన అందరి జీవితాల్లో ఏదైతే మరణము మన విశ్వాసం వృద్ధి పొందిందో, ఈరోజు తిరిగి సజీవులుగా మనం లేకుండా విశ్వాసంలో నమ్మకంలో మన మారీతిగా పరిశుభ్రాత్మ దేవుడు మనందరికీ కూడా ఒకవేళ భయంతో కూర్చున్నటువంటి దేవుడు చెప్పే వాగ్దానం ప్రియ కుమారులకు మాత్రమే భయపడకు.
Amin.